స్వాతంత్రం కోసం జోరుగా ఉద్యమాలు జరుగుతున్న రోజులవి. తుమ్ ముజే ఖూందో మే తుమ్హే ఆజాదీ దుంగా అని ఒక నినాదం వినపడింది. దాని అర్థం, మీరు నాకు మీ రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని. అంతే, ఈ నినాదంతో నాటి యువత ఒక్కొక్కరు కుదమ సింహాల స్వాతంత్రోద్యమంలోకి దూకారు. ఆ నినాదంలో ఒక గొప్ప త్యాగం, ధైర్యం నిండి ఉన్నాయి. ఇలాంటి నినాదాలు మామూలు మనుషులు చెప్పలేరు. ధీరులు శూరులు మాత్రం ఇలాంటి ధైర్య వచనాలు పలుకగలరు. అట్టి ధీరుడే నేతాజీ సుభాష్ చంద్రబోస్. స్వాతంత్రం, స్వేచ్ఛ అనేది ఒకరు ఇచ్చేది కాదని, మనం తీసుకునేదని భావించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సొంత ఆర్మీని ఏర్పాటు చేసి సమర శంఖాన్ని పూరించిన శూరుడు ధీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. అటువంటి ఈ మహనీయుడి జీవితాన్ని కొన్ని పార్శ్వాలను స్పృశిద్దాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, నా ఛానల్ మొదటిసారిగా విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని ఆప్షన్స్ అన్ని ఆల్లో ఉంచుకోండి. దీనివల్ల నేను చేసిన ప్రతి వీడియోకు నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుంది. నేతాజీ 1897 జనవరి 23న ప్రభావతి బోస్, జానకినాథ్ బోస్ అనే దంపతులకు నేటి ఒడిశాలోని కటక్లో జన్మించారు. బ్రిటిష్ ఇండియా కాలంలో ఒరిస్సా డివిజన్ బెంగాల్ ప్రావిన్స్లో అంతర్భాగంగా ఉండేది. బోస్ గారి తల్లిదండ్రులకు మొత్తం 13 మంది సంతానం. అందులో బోస్ 9వ వాడు. తండ్రి జానకీనాథ్ మంచి పేరొందిన లాయరు. వారిది సంపన్న కుటుంబం. బోస్ తన 5 అన్నలతో పాటు స్కూల్కి వెళ్ళడానికి చాలా ఆసక్తి చూపేవాడు. 1902 జనవరిలో కటక్లోని ప్రొటెస్టెంట్ యూరోపియన్ స్కూల్లో చేరాడు. బోధన అంతా ఇంగ్లీష్లోనే జరిగేది. ఎక్కువ మొత్తంలో యూరోపియన్స్ లేదా ఆంగ్లో ఇండియన్స్ విద్యార్థులు ఉండేవారు. ఇంగ్లీషు భాషను కరెక్ట్గా చదవడం, రాయడం, ఉచ్చరించడం వంటివి నేర్పేవారు. వాటితో పాటు బైబిల్, మనకు ఏమాత్రం సంబంధం లేని బ్రిటిష్ జియోగ్రఫీ, బ్రిటిష్ హిస్టరీ బోధించేవారు. భారతీయ భాషలు, భారతీయ చరిత్ర ఏవి కూడా బోధించేవారు కాదు. బోస్ గారి నాన్నగారు జానకీనాథ్ బోస్, బోస్ గారు బాగా చదువుకొని బ్రిటిష్ ఇండియాకు విధేయుడుగా కొలువు చేయాలనుకునేవారు. కానీ బోస్ ఇల్లు మాత్రం తను చదువుకునే స్కూల్ వాతావరణానికి చాలా విభిన్నంగా ఉండేది. ఇంట్లో పూర్తిగా బెంగాలీ మాట్లాడేవారు. బోస్ అమ్మగారు హిందూ దేవీ దేవతలైన దుర్గా కాళీలను పూజించేవారు. రామాయణ మహాభారత కథలు చెప్పేవారు. బెంగాలీ భక్తి పాటలు పాడేవారు. తన తల్లి నుండి స్ఫూర్తిని పొందిన బోస్జీ అనగారిన వారికి సహాయం చేయడానికి మొగ్గు చూపేవారు. తోట పని చేస్తూ స్నేహితులతో కలిసి ఆటలాడేవాడు. తండ్రి జానకీనాథ్ గారు వృత్తిరీత్యా ఇంటికి దూరంగా వేరువేరు చోట్ల గడపాల్సి వచ్చేది. 1909 12 సుభాష్ చంద్రబోస్ తన 5 అన్నలలాగే కటక్లోని రావెన్షా కాలేజియేట్ స్కూల్లో చేరారు. ఇక్కడ బెంగాలీ మరియు సంస్కృతం కూడా నేర్పించేవారు. చదువుకుంటున్నది పాశ్చాత్య చదువులు అయినప్పటికీ భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించడం, ధార్మిక పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి చేసేవారు బోస్జీ. రామకృష్ణ పరమహంస మరియు వివేకానందల ఆలోచనలు, బోధనలను తన తల్లితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాడు. అప్పటి హిందూ యువకులలో బాగా ప్రాచుర్యం పొందిన బంకిం చంద్ర ఛటర్జీ రచించిన ఆనందమఠ్ అనే నవలను చదివేవారు. ఇవన్నీ చేస్తున్నప్పటికీ తన చదువుని ఏమాత్రం ఎప్పుడూ అశ్రద్ధ చేయలేరు. 1912 కలకత్తా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన మెట్రికులేషన్ పరీక్షలో ఏకంగా 2వ స్థానంలో ఉత్తీర్ణుడయ్యాడు. 1913 మళ్ళీ తన సోదరులు చదివిన ప్రెసిడెన్సీ కాలేజీ కలకత్తాలో చేరారు. ఇక్కడ తను ఫిలాసఫీని చదవడానికి ఎంచుకున్నాడు. కాంట్, హైగెల్, బెర్బన్ మరియు ఇతర వెస్ట్రన్ ఫిలాసఫీలు చదివాడు. అక్కడే బోస్కు హేమంత్ కుమార్ సర్కార్ అనే మిత్రుడు పరిచయమయ్యాడు. ఇతను హిందూ మత విశ్లేషణలో చాలా ఆసక్తి కలిగినవాడు. ఇద్దరికి మంచి దోస్తీ కుదిరింది. బోస్కు ఒక నమ్మకమైన నిజాయితీ కలిగిన స్నేహితుడు లభించాడు. ఇద్దరు కూడా చాలాసేపు ధార్మిక విషయాలు చర్చించుకునేవారు. 1914 ఇద్దరు మిత్రులు తమకు జీవితంలో మార్గం చూపడానికి ఒక ఆధ్యాత్మిక గురువును వెతుక్కుంటూ ఉత్తర భారతదేశ పర్యటనకు వెళ్ళారు. తన పర్యటన గురించి పూర్తిగా ఇంట్లో చెప్పకుండానే వెళ్ళిపోయాడు బోస్. ఇంట్లో వాళ్ళంతా బోస్ ఇంటి నుండి పారిపోయాడు అనుకున్నారు. పర్యటన నుండి తీవ్రమైన టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ బోస్ ఇంటికి చేరుకున్నాడు. అన్ని రోజులు బోస్ను చూడకపోవడం వలన తల్లిదండ్రులు ఇద్దరు తీవ్ర మానసిక క్షోభకు గురైనారు. తండ్రి జానకీనాథ్ మరియు బోస్ల మధ్య వేడి మాటలు యుద్ధమే జరిగింది. అప్పుడే అన్నయ్య శరత్ చంద్ర బోస్ కూడా తన లా చదువు పూర్తి చేసుకుని ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చాడు. బోస్ మళ్ళీ తన ప్రెసిడెన్సీ కాలేజీకి వెళ్ళి తన చదువులో నిమగ్నమయ్యాడు. కాలేజీలో స్టూడెంట్ జర్నలిజం గురించి బాగా చర్చించేవాడు. 1916 బోస్ తన కాలేజీలో జరిగిన ఒక సంఘటనలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు.
చరిత్ర ప్రొఫెసర్ అయిన ఈఎఫ్ ఓటెన్ భారతీయ సంస్కృతిని చరిత్రను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని అందుకు నిరసనగా విద్యార్థులందరూ తరగతుల బయట నిరసనకు దిగారు. కొన్ని రోజుల తర్వాత ఫిబ్రవరి 15న ఓటెన్ వచ్చే మెట్ల మార్గం దగ్గర కొంతమంది విద్యార్థులు ఓటెన్ను చుట్టుముట్టి అతన్ని చెప్పులతో కొట్టి పారిపోయారు. ఆ గొడవలో గాయపడిన కారణంగా తను కొట్టిందెవరు ఓటెన్ గుర్తించలేకపోయినప్పటికీ ఈ సంఘటనపై విచారణకు కాలేజ్ మేనేజ్మెంట్ ఒక విచారణ కమిటీని నియమించింది. అయితే కాలేజీలో పనిచేసే సిబ్బంది ఒకరు బోస్ ప్రొఫెసర్ని కొట్టి వెళ్తుండగా తాను చూసినట్లు వాంగ్మూలమిచ్చాడు. ఈ సాక్ష్యంతో బోస్పై వచ్చిన ఆరోపణలన్నీ నిజమని కమిటీ నిర్ధారించింది. దాంతో కాలేజీ నుండి కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బోస్ బహిష్కరించబడ్డాడు. ఈ సంఘటన కలకత్తా మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. బోస్ ఫ్యామిలీ కూడా కొంత ఆవేదనకు గురైంది. అతను తిరిగి కటక్ చేరుకున్నాడు. కలకత్తా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయిన అశుతోష్ ముఖర్జీతో బోస్ కుటుంబానికి ఉన్న సత్సంబంధాలు ఈ సందర్భంలో బోస్కు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అయినప్పటికీ బోస్ మీదున్న నిషేధం 1917 జూలై 20 వరకు కొనసాగింది. తర్వాత కలకత్తా యూనివర్సిటీ బోస్ను మరొక కాలేజీలో చేరడానికి అనుమతిచ్చింది. దాంతో స్కాటిష్ చర్చ్ కాలేజీలో చేరి 1918లో బీఏ ఫస్ట్ క్లాస్ పాస్ అయి కలకత్తా యూనివర్సిటీలో విద్యార్థుల్లో టాప్ 2 ప్లేస్ సాధించాడు. తన తండ్రి అభ్యర్థన మేరకు ఇంగ్లాండ్ వెళ్ళి ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాయడానికి ఒప్పుకున్నాడు. అక్టోబర్ 1919లో లండన్ చేరుకోగానే ఐసీఎస్ ఎగ్జామ్ కోసం తన అప్లికేషన్ సిద్ధం చేసుకున్నాడు బోస్. దీంతోపాటు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కూడా చదువుకోవాలని కోరుకున్నాడు బోస్. కానీ అడ్మిషన్ గడువు ముగిసింది. కొంతమంది భారతీయ విద్యార్థులు మరియు నాన్ కాలేజియట్ స్టూడెంట్స్ బోర్డు సహాయం తీసుకున్నాడు. బోర్డు ఎలాంటి అధికారిక ప్రవేశం లేకుండా ఖర్చులు భరిస్తూ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకోవడానికి ఒప్పుకుంది. బోస్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్ ట్రిపోసిని ఎంచుకున్నాడు కేంబ్రిడ్జ్లో. ఇండియాలో ముందుగా బీఏ పూర్తి చేసి ఉన్నందున ఆ కోర్సు పూర్తి చేయడానికి అయ్యే సమయం 2 ఏళ్ళు కుదించబడింది బోస్కు ప్రత్యేకంగా. ఇండియన్ సివిల్ సర్వీసెస్లో కేవలం 6 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. ఐసీఎస్ కోసం నిర్వహించే ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి అందులో 4వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు బోస్. ఇదే అత్యంత కీలకమైన మొదటి అడుగు. 1921లో తుది పరీక్ష ఒకటి మిగిలి ఉంది. అందులో ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇండియన్ హిస్టరీ మరియు ఇండియన్ లాంగ్వేజెస్ లాంటి అంశాలు ఉన్నాయి. దీంతోపాటు గుర్రపు స్వారీ కూడా పాస్ అవ్వాల్సి ఉంది. ఈ అంశాలన్నీ బోస్కు ముందుగా బాగా తెలిసినవే. పైగా స్వతహాగా హార్స్ రైడర్ కూడాను. కావున ఎగ్జామ్స్కు సంబంధించిన భయం అస్సలు లేదు బోస్కి. ఐసీఎస్ పాస్ అవ్వడం చాలా తేలిక అనుకున్నాడు బోస్. కానీ ఈ ఫైనల్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసే ముందు వరకు తనలో చాలా సందేహాలు కలిగాయి. ఈ సందేహాల గురించి కలకత్తాలోని తన తండ్రి మరియు అన్న శరత్ చంద్ర బోస్లతో అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు. 1921లో బోస్ ఐసీఎస్ ఫైనల్ ఎగ్జామ్ రాయకూడదని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయమై అన్న శరత్ చంద్రకు లేఖలు రాస్తూ వారిని బాధ పెడుతున్నందుకు అమ్మానాన్ని క్షమాపణ కోరాడు. ఇక్కడే బోస్కు తన లక్ష్యం బోధపడింది. తనకు కావాల్సింది విదేశీయుల పాలనలో బానిసగం మగ్గుతున్న తన దేశంలో ఒక ఉద్యోగం కాదని, తల్లి భారతమాతని ఈ విదేశీల కబంధ హస్తాల నుండి విముక్తిని చేయడమే తన కర్తవ్యంగా ఎంచుకున్నాడు. అందుకోసం భారత రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేయాలనుకున్నాడు. తనకు ముందుగానే పరిచయం ఉన్న రాజకీయ గురువు చిత్తరంజన్ దాస్ బోస్ను కలకత్తా రావడానికి ప్రోత్సహించాడు. కేంబ్రిడ్జ్ బీఏని అరకొర మార్కులతో 3వ గ్రేడ్లో పాస్ అయి తిరిగి ఇండియాకు పయనమయ్యాడు బోస్. 1921లో ఇండియాకు చేరుకున్నాడు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్. మిత్రులారా, ఇక్కడి నుండి బోస్ క్రియాశీల రాజకీయ జీవితం ప్రారంభం కాబోతుంది. అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్ట్2లో రాబోతుంది. ఈ ఎపిసోడ్ మొత్తం చాలా రసవత్తరంగా ఉండబోతుంది. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటేనే ఆప్షన్స్ అన్ని ఆల్లో ఉంచుకోండి. దయచేసి అందరు సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని ఆప్షన్స్ అన్ని ఆల్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.